హలో హలో అన్నా, అహం బ్రహ్మశేనా. అవునండి, నేనే చెప్పండి. అన్నా నమస్తే అన్నా, చాలా నుంచి కాల్ చేస్తున్నా మీకు. అవునా, చెప్పండి. అంటే ఏందన్నా, ఇప్పుడు మా అన్ని మాట్లాడుతారు కదా మీరు, అంటే చాలా నుంచి చూస్తున్నా మీ వీడియోస్ కూడా. చెప్పండి సార్. అంటే నా ఆలోచన ఏంటంటే, ఒకటి మనకు మన హిందువులకే ఒక స్కూల్ ఉండాలి. ఇప్పుడు ఎట్లా అయితే మనం ముస్లింస్కు వాళ్ళకు ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి కదా, ఆల్రెడీ మనకి గురుకులాలు ఉండేవి, నాశనం చేసేసారు కదా. అయితే మనమే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇట్లా అయితేనే బెటర్ ఉంటుంది అన్న. మన గుడి ఫండ్స్ కూడా గవర్నమెంట్ కి వెళ్లకుండా కూడా మనం అలాంటిదేమైనా చేయగలడానికి అని ఒక చిన్న ఆలోచన స్టార్ట్ చేద్దామని అనిపిస్తుంది. చేయండి చేయండి, అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, ఒక ఉద్యమం లాగా చేయాలి అప్పుడు అవుద్ది. అదే అన్న, దాని గురించి ఏమన్నా చేద్దామా అని ఆలోచన వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏదో పని చేసుకుంటా ఉంటాను, ఈ ఛానల్ రన్ చేసేదానికి నాకు టైం సరిపోవడం లేదండి. చేయండి, పెద్ద సంస్థల్లో ఎవరైనా వాళ్ళు తీసుకుంటే అవుద్ది. ఇప్పుడు నేనంటే ఒక్కడనే కదా, నేనేం చేయగలను? అంటే మీ వల్ల చాలా అవేర్నెస్ వస్తుందమ్మా. అంటే ఓన్లీ అవేర్నెస్ తీసుకురాగలం కానీ మేము పబ్లిక్ లోకి వెళ్ళి పని చేయలేం కదా, మా దగ్గర ఫండ్స్ లేవు, మాకు వ్యవస్థ అనేది లేదు, ఓన్లీ సోషల్ మీడియాలోనే ఉంటున్నాం మేము అంతే. అయితే మీరు చెప్పేటప్పుడు కూడా ఈ ఒక ఇది కూడా చెప్పండి అని, ఈ మాట ఒకసారి చెప్తే ఏమన్నా ఎంతో కొంత స్పందిస్తారు వచ్చాను. చెప్తాను చెప్తాను. ఈ పాఠశాలలు మనకు వాళ్ళకు, ఎందుకంటే మొన్న మా బాబుని స్కూల్ పంపిద్దామంటే వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దని చెప్తున్నారట అన్న. ఎవరు చెప్తున్నారు? స్కూల్ పంపించినప్పుడు టీచర్స్, మా దగ్గర ఇంగ్లీష్ మీడియం అంటే మిషనరీ స్కూల్ ఒకటే ఉన్నది. ఓహో, ఎక్కడికి వెళ్ళినా చుట్టూ 15-20 కిలోమీటర్లు వెళ్ళాలి. బొట్టు పెట్టొద్దట, వాడు అప్పటి వరకు మంచిగా ఉన్నాడు, నేను బొట్టు పెడితే తూడు పెట్టా ఉన్నాడు. అది మీరు అలాగా అంటే ఇప్పుడు ఏ స్కూల్ అయినా సరే వాళ్ళు మత విశ్వాసాల మీద దెబ్బ కొట్టకూడదు. ఇప్పుడు హిజాబే వేసుకొని పోతున్నారు స్కూల్ కి, అటువంటిప్పుడు బొట్టు దూడిపోయడం ఏంటి? మీ అందరూ కలిసి గట్టిగా అడగలేదా? అడిగిదామంటే మన చిన్న పల్లెటూరు అన్న, అక్కడికి వెళ్ళిదా అంటే ఆ స్కూల్ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది అనేసి ఒక చిన్న ఆలోచన. అలాగా మనం భయపడదా గుజు? ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు కర్ణాటకలో హిజాబ్ తీసేయమన్నారు, ఎంత గందరగోళం చేశారు, అందరూ గట్టిగా అడిగితే ఇప్పుడు మళ్ళీ హిజాబ్ వేసుకొని పోతున్నారు స్కూల్ కి. సరే, ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం గురుకులాలు ఓపెన్ చేసి భారతదేశం అంతా చేయడం అయ్యే పని కాదు కదా, ఉండే స్కూల్స్ నే మనం గట్టిగా ప్రశ్నించి మన హక్కులు మనం కాపాడుకోవాలి. ఓన్లీ మన హిందువులకే ఒక స్కూల్ అన్నట్టుగా స్టార్ట్ చేస్తే, ఇప్పుడు గురుకులాలలో ఏంటంటే వేదాలు నేర్పిస్తారు కదా, కేవలం అదే, అది అది పక్కన పెట్టండి, అది నిదానంగా చేస్తానులే కానీ ఇప్పటికిప్పుడు మీరు మీ అబ్బాయిని బొట్టు దుడిపేస్తే అసలు ఎంత పెద్ద పని? మీరందరూ కలిసి గట్టిగా కలిసికట్టుగా ఉండి అడిగితే అయిపోద్ది కదా. ఇప్పుడు ఎల్కేజీ అంటే ఎల్కేజీ ఇప్పటి నుంచే చెప్తా ఉన్నారు అన్నట్టు, వాడు అంత ఇరిటేషన్ వచ్చేటట్టు చెప్తారు వాళ్ళకి. ఈ ఏసుగాడి గురించి ఏం చెప్తారు అనేది చెప్పాడు. బొట్టు పెడుతుంటే వద్దు నాకు వద్దు అంటాడు, ఎందుకంటే మా టీచర్ పెట్టుకోకండి అంటాడు. ఓహో, అంటే ఇప్పుడు ఎల్కేజీలోనే వాడు బొట్టు పెట్టుకోని అంటున్నాడు అంటే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్తే ఏసు గురించి రుద్ది చెప్తున్నారు. అట్లా చెప్తా ఉన్నారు, కొంచెం నాకు మంచిగా అనిపించట్లేదు. ఇంకా 4 రోజులు ఉంటే 2వ క్లాస్కి వచ్చేసరికి వాడు ఏసే దేవుడు అంటాడు. వేద పాఠశాల చేర్పిద్దాం అనిపిస్తుంది ఒక్కోసారి. నిజమే, కానీ ఇప్పటికిప్పుడు మనకి ఎక్కడ ఉన్నాయండి దేవు కదా. అదన్నా ఇది చాలా పెద్ద ప్రాబ్లం. మన హిందువులము కొంత మా ఏరియాలో కొంతమంది ఏకమయ్యి ఏదైనా ఒక చిన్నగా మన ఓన్లీ హిందువులకే ఉంటే బెటర్ అనిపిస్తుంది అమ్మా, ఎట్లయితేనే అవుతుంది, లేకపోతే కష్టం. నేను చెప్పింది చాలా వాస్తవం. ఆల్రెడీ ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు శిశు మందిర్ స్కూల్స్ అని కొన్ని ప్రారంభించారు. తర్వాత ఇంకొక ఆశ్రమం వాళ్ళు, చైతన్యానంద ఆశ్రమం వాళ్ళు
వాళ్ళు కూడా కొన్ని స్కిల్స్ పెట్టారు కానీ అంతగా సక్సెస్ అవ్వలేదు అవన్నీ కూడా, అంత దూరం పోలేదు. మనకి స్కూల్ కానీ ఇటు ఈ ఎడ్యుకేషన్ కి ఇటు మన మన ధర్మం మన సనాతన ధర్మం గురించి కూడా చెప్పేటట్టు ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మీ మీ బాబుకి ఎంత వయసు? ఇప్పుడు 5 ఇయర్స్ 5 6 ఇయర్స్ ఉంటుంది అనుకుంటా. 6 ఇయర్స్ వయసులోనే నాకు పుట్టొద్దు అనే దగ్గరికి తీసుకొచ్చారా మీ బాబుని? ఎట్లుంటారు అనుకున్నారన్న, చాలా డేంజర్ ఉన్నారు. ఏముంది అని చెప్తే మనం మామూలుగా గుడికి ఇట్లా పోతాం కదా, గుడి చేస్తా ఉంటుంది బొట్టు, ఇట్లా బొట్టు గుడికి వెళ్ళి బొట్టు పెడితే దురియేస్తా ఉంటాడు అని బెదిరియంగానే. ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి, మీ ఆ ఏజ్ లో వాళ్ళకి ఏదన్నా ఒక పని చెప్పి చేయించడం చాలా కష్టం, వాళ్ళు మాట వినరు కదా. అటువంటిది వాడినే వాడి మనసునే విరిచేసి వాళ్ళు వాడినే మార్చేసారంటే అసలు ఆశ్చర్యంగా ఉంది. ఏ లెవెల్లో పనిచేస్తున్నాయి ఈ దెయ్యాలని, తెల్ల దెయ్యాలు. అందుకే అన్న కొంచెం సో నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఏదో ఒకటి చేయాలని ఉంది కానీ ఏమన్నా సలహా ఇట్లా ఇస్తారా అని చేసిన అన్న. అంటే దీనికి సలహా మనం ఏం ఇస్తామండి, అంటే ఇక మీరు మీ మీరు కూడా మీ పిల్లవాడికి గట్టిగా బ్రెయిన్ వాష్ చేయాలి. సరే ఇప్పుడు ఈ స్కూల్ తీసి ఇంకో స్కూల్లో వేసారనుకుందాము, అక్కడ కూడా ఏదో ఒక రకంగా వీళ్ళు తగలతానే ఉంటారు. మీరు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పటికిప్పుడు మీరు అన్నట్టు దేశం అంతా హిందూ స్కూల్స్ పెట్టడం అయ్యే పని కాదు, అది దానికోసం ప్రయత్నం చేయాలి. తర్వాత ఏం చేయాలంటే మీరు కూడా రోజు కూర్చోబెట్టి, రోజు వారానికి ఒకసారి మీ అబ్బాయిని మీ కుటుంబ సభ్యులను అందరినీ కూర్చోబెట్టి ఈ బైబిల్లో ఉండే దరిద్రం గురించి, యేసు చేసిన అదవు పనుల గురించి, మీరు బైబిల్ గురించి, ఖురాన్ గురించి చెప్తా ఉండాలి. ఇప్పుడు మీ అబ్బాయిని వాళ్ళు స్కూల్లో బ్రెయిన్ వాష్ చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? అలాగా మీరు కూడా, అంటే నేను చెప్తున్నాను నా సలహా ఏంటంటే, మీరు కూడా కూర్చోబెట్టి రోజు బ్రెయిన్ వాష్ చేయండి. ఎలాగ చేయాలంటే ఏసంటే వాడు చీచి అనాలన్నమాట, ఆ విధంగా తీసుకురావాలి. తీసుకురాకపోతే మనం భవిష్యత్తులో బతకలేమండి వీళ్ళ మధ్య. మీరు ఇప్పుడు స్కూల్ గురించి చెప్తున్నారు, రేపు ఏదో ఒక ఆఫీస్లో పనిలో చేరతాడు, అక్కడ కూడా ఉంటారు, ప్రతి దగ్గర ఉన్నారు వీళ్ళు. ఇంకా ఫ్రెండ్స్లో ప్రతి దగ్గర కేకులు ఇస్తామని, క్రిస్మస్ అని, క్రిస్మస్ తాత అని. నేను చిన్న ఉన్నప్పుడు నేను కూడా విన్నా చర్చిలా, నేను ఇట్లా నాటకం వేసినప్పుడు యూదుల రాజులాగా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో చెప్పండి. నేను కూడా చిన్నప్పుడు చర్చికి పోయినప్పుడు నేను కూడా చేసిన ఇట్లా మామూలుగా యూదుల రాజులాగా గీటప్ వేసి చేసిన. ఓహో, మీరు కూడా చేశారు? నేను కూడా వెళ్ళినా అప్పుడు స్టార్టింగ్ లో మా ఊర్లో చిన్న గుడిసె ఉండేది చర్చ్ అంటే. అది ఒక 10 ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద బిల్డింగ్ కట్టేసేది. కానీ అక్కడికి వెళ్ళడం కాదు, కానీ ఒకటి ఏంటంటే వీడియోస్ ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళకి వినిపిస్తా ఉంటాను అప్పుడప్పుడు మీది. వాడు చర్చి కూడా బంద్ చేసిండు, పాస్టర్ ఫోన్ చేసి దీనికి బతలాడుతూ ఉంటాడు రారా అని. అది తెలిసి వాళ్ళు మారతారేమో అనిపిస్తుంది. మారతారన్న ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకైనా, నెక్స్ట్ ఇయర్ వరకైనా మన హిందూ ధర్మంలోకి రానికి వాడు రెడీ అయిపోతాడు. అవునండి, ఇలాగా అడుగు అడుగునా వీళ్ళు మనల్ని చుట్టుకొని ఉన్నారు, మనల్ని ఎలా మనం రక్షించుకోవాలనేది ఇంక మన చేతుల్లోనే ఉంది. నేను చాలా కొంచెం చూస్తే నాకు భయమైంది అన్నయ్య. నేను అప్పటి నుంచి మీ వీడియోస్ కానీ ఇంకా మన కర్ణాకర్ అని గోపి అన్నయ్య వినిపిస్తా ఉంటా. వినిపించడం కాదు, మీరు కూడా చెప్పాలి యేసు ఇలాగ బండరాయి కట్టి వేసేయమన్నాడు, ఎంతో మందిని చంపేశాడని చెప్తా ఉండాలి మనం. మా ఇంటి దగ్గరనే ఒక ముస్లిం వాళ్ళు ఉంటారన్నా, ఆ ముస్లిం శివరాత్రి రోజు మా అమ్మ వాళ్ళు మన శివుని గురించి ఇట్లా అని వాళ్ళు మాట్లాడుకుంటే
మేము ఆ దేవుని ఈమె కూడా మామూలుగా ఇక కలిసి ఉంటారు కదా, ఏమేమంటుంది మా దేవుడు మేము ఇట్లా చేయం, మా దేవుడు అట్లా, మేము నమాజ్ చేస్తాము, మేము అట్లా చేస్తాము అని చెప్తా ఉంది. అవును, ఎక్కడ కనిపిస్తారు చెప్తానే ఉంటారు వాళ్ళు. ఆమె చెప్తుంది నాకు, నేను నాకు స్ట్రైక్ చేసింది ఆమెను మస్తు తెచ్చిన ఏమన్నా, మీరు ఎప్పుడన్నా మీ పీరియడ్ మీరు చేస్తారు కానీ ఎప్పుడన్నా మీ దేవుని మీరు ఇట్లా పట్టుకుంటారా, ఆ పీరియడ్ ఎత్తుకోరు కదా అడిగిన, చెప్పది లేదు మహేష్ అందరు దేవుళ్ళు అందరూ ఒకటే అని అంటది. ఆ దేవుని పేరు ఏమో అందరు ఒకటే కదా, మరి మా ఇంటికి వచ్చినావు కదా, మా గుడికి గిట్ల వస్తావు కదా అంటే, లేదు మేము ఎందుకు వస్తాను, మేము రాము అన్నాను. అమ్మ నేను చెప్పిన మా అమ్మ గిట్ల మొక్కం మీద మీకు బుద్ధి తెచ్చుకోరు ఫస్ట్, ఆమె ఏమో మన దేవుని మొక్కదట, మన బొట్టు పెట్టుకోదట, మరి మీరెందుకు ఆమె చెప్పేది మీరు ఎందుకు వింటారు, అవసరం వాళ్ళకి సపోజ్ చాలా డేంజర్ కాదు, మన ఒక చరిత్ర ఉంది కదా మన భీమలవాడ అవును తెలుసు శివుని దగ్గర ఇట్లా మొత్తం అప్పుడు వాళ్ళు చనిపోయినాడు ఉంది ఉంది కలుషితం చేసింది అనేసి చెప్పిన స్టోరీ, నువ్వు ఎంత మొక్కుతున్నా శివుని, అప్పుడు వాళ్ళు చనిపోయినాడు మొత్తం భాగం చేసిన, వాళ్ళ నాన్నే గుడి ముంగనే బొంద పెట్టారు అని మనం రోడ్డు మొత్తం వాళ్ళు డేంజర్ కాదు అక్కడికి వీళ్ళు పోనే పోరు అని చెప్పేసి చెప్తే వాళ్ళు కొంచెం ఆలోచిస్తా ఉన్నారు. అది మనం ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు తొందరపడకూడదు, నిదానంగా చెప్తానే ఉండాలి. వాళ్ళు మన మన మనుషుల్లోకి వాళ్ళ విషయం ఎక్కించినప్పుడు మనల్ని మనం బాగు చేసుకోలేమా, వాళ్ళు ఒక రోజు ఎన్నో రెండు రోజులు ఎన్నో చెప్తా ఉంటే వాళ్ళు కూడా రియలైజ్ అయిపోతారు. అందుకే నేను వీడియోస్ పెట్టి లౌడ్ స్పీకర్ పెడతా, నాకు లౌడ్ స్పీకర్ ఉంటుంది ఇంట్లో. అంటే మీరు మంచిగా మాట్లాడదు, గోపి అన్న అయితే డైరెక్ట్ గా ధరవేస్తాడు కాబట్టి ఆ వీడియోస్ ప్లే చేయను, మీరు మాట్లాడేది చెప్తా వీడియో ఆన్ చేసి పెడతా ఉంటుంది ఉంటా ఉంటారు ఇంట్లో. మన అవేర్నెస్ అయితే బాగుంది కానీ ఇది స్కూల్ గురించి అన్న, మా ఏరియాలో ఎక్కడ లేదు, మిషనరీ స్కూల్స్ ఉన్నాయి మరి గవర్నమెంట్ చర్చి కూడా గవర్నమెంట్ నడిపించాలి కదా, చర్చిది నడిపించుకుంటాయి, ప్రభుత్వం ఫ్రీగా స్థలం ఇచ్చింది వాళ్ళకి కట్టేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళ టైంలో. మరి మన పరిస్థితి ఏంటన్న, మన గుళ్ళు మన ఒకసారి ఆలోచిస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నిజమే, మీరు చెప్పిన పాయింట్ చాలా విలువైన పాయింట్, అది పెద్ద పెద్ద సంస్థలన్నీ దిగి పోరాటం చేసి చేయాలి, అది మనం ఒక్కరం చేసే పని కాదు కదా. అదే అన్న, దీని గురించి అంటే గ్రౌండ్ వర్క్ ఇప్పుడు మన అన్న గిట్లు ఉన్నారు కదా కరణాగర్ అన్న, వాళ్ళకి చెప్పండి ఈ విషయం అన్న, వాళ్ళకి కూడా ఈ విషయం చెప్పండి అంటున్నా. చెప్తాను అన్న గిట్ల, అయితే మన అందరం ఒకటే అయ్యి ఏదైనా ఒక దగ్గర సొంత ఖర్చులతో అయినా పర్లేదు, ఒక నేను సపోర్ట్ చేస్తాను ఫుల్ సపోర్ట్, ఒక స్కూల్ లెక్క స్టార్ట్ చేస్తే హిందూ ఓన్లీ హిందువులకే ఇట్లా స్టార్ట్ చేస్తే ఏమన్నా అవేర్నెస్ వస్తుందేమో అనిపిస్తుంది, చాలా మంది సపోర్ట్ చేయాలి. నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన విన్న తర్వాత చెయ్యాలి మనం, ఎన్నెన్నో ఒక మన హిందువులు హైయెస్ట్ ఉన్న చోట ఎన్నెన్నో ఒక దగ్గర చూస్తే మన చాలా మంది సపోర్ట్ చేస్తారు అన్న, మన అమాయకులు చేస్తారు. ఇంకో పాయింట్ ఏంటంటే అసలు ఊర్లలో హిందూ అంటేనే మన హిందువుల వాన అడుగుతారు అన్న మా అమ్మ వాళ్ళకి ఇట్లా, అలాగే మన ఏంటనేది తెలుస్తలేదు. అదే మనకు గుళ్ళము మాదిగలము మానవలము అంటారు కానీ హిందువులు అంటే ఏంటని అడుగుతారు వాళ్ళకి తెలుస్తలేదు అసలు. కరెక్ట్ పాయింట్ చెప్పారు, దీని గురించి కూడా మీరు వీడియో చేసినప్పుడు చెప్పాను, చెప్తానండి తప్పకుండా చెప్తాను. ఈ రెండు మూడు పాయింట్లు చెప్తే మనం ఉంటుంది, ఈ రికార్డింగ్ కూడా పెడతాను నేను, తెలుసుకుంటారు ఏం జరుగుతుంది. రికార్డ్ పెడతావా, రికార్డ్ పెడతారా అంటున్నా యూట్యూబ్? పెడతాను పెడతాను అమ్మా. సరే సరే సరేనండి ఉంటాను. అమ్మా సరే అన్న.